మత్తయి సువార్త 5:23. నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏదైనా గలదని నీకు జ్ఞాపకం వస్తే అక్కడే నీవు నీ బలి అర్పణను విడిచిపెట్టి మొదటగా నీ సహోదరునితో సమాధానం పడుము. కొండ మీద ప్రసంగం చేసినప్పుడు యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు, నీవు నేను బలిపీఠమునొద్ద దేవుని సన్నిధిలో ఒక అర్పణను అర్పించుచుండగా ఒకవేళ జ్ఞాపకం వస్తే, ఒకవేళ గుర్తుకు వస్తే అక్కడే నీ బలి అర్పణను విడిచిపెట్టి నువ్వేం చేయాలంటే ముందుగా నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడాలి. నీ సోదరితో సమాధానం పడాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానం అనేది ఆత్మీయ ఫలాల్లో ఒక మూడోదిగా కనబడుతూ ఉంది. ఆత్మీయ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం. సమాధానం అనేది మన ఆత్మీయ ఫలాల్లో ఫలించాలి. సమాధానం అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. సమాధానం అనేది మన ఆత్మ జీవితంలో ఆత్మ ఫలాల్లో ఒకటి. నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన భావము కానీ అపకారమైనది ఏదైనా ఉంటే, ఒకవేళ జ్ఞాపకం వస్తే దాన్ని విడిచిపెట్టి నీ బలి అర్పణని అక్కడే విడిచిపెట్టి నీ సహోదరునితో నువ్వు సమాధానం పడాలి అని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే లోకా సువార్త 19:41 అంటాడు కదా, సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని నీ ఎడల నీకెంతో మేలు. అంతేగాని సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీ పాస్టర్ గారికి మేలు, నీ కుటుంబానికి మేలు, లేకపోతే నీ బంధువులకి మేలు అనట్లే, నీకు మేలు, నీకెంతో మేలు, నీకెంతో ఉపకారం. Romans 12:18 సాక్ష్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. నిజంగా మన జీవితాల్లో నువ్వు నేను మన సహోదరులతో సమాధానం కలిగి ఉన్నావా? మన సోదరులతో సమాధానం కలిగి ఉన్నావా? ఒకవేళ అసమాధానంగా ఉన్నామేమో, సమాధానం లేని వారుగా ఉన్నామేమో, వాళ్ళతో ఎడబాపి కలిగి ఉన్నామేమో, వాళ్ళకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నామేమో, వాళ్ళు మన మీద వ్యతిరేక భావంతో కలిగి ఉన్నారేమో, అయితే దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు వాళ్ళ వల్ల తప్పైనా సరే, మన వల్ల తప్పైనా సరే నువ్వు వెళ్ళి నువ్వు ఒక క్రైస్తవుడిగా, ఒక సేవకుడిగా, ఒక దేవుని పక్షమని ఒక విశ్వాసగా ఉంటున్న నీవు, దేవుని పక్షంగా నిజంగా పనిచేస్తున్న నువ్వు, దేవుని పక్షంగా నమ్మకంగా పనిచేస్తున్న నువ్వు, నీవే వెళ్ళి ముందుగా వారితో సమాధానం కలిగి ఉండాలి. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు సమూయేలు ప్రవక్త ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రవక్తను అడుగుతూ ఉన్నారు, నువ్వు సమాధానంగా వచ్చుచున్నావా? ఎందుకంటే సమాధానం లేకపోతే చాలా ప్రమాదం. దేవునితో నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? నినెవే పట్టణానికి వెళ్ళినప్పుడు యోనా ప్రవక్త నిజంగా ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఎంత భయంతో, ఎంత వణుకుతో, చాలామంది ఒక ప్రవక్త వస్తూ ఉన్నాడంటే, ఒక దైవజనుడు మన ఇంటికి వస్తూ ఉన్నాడంటే సమాధానంతో వస్తూ ఉన్నాడా, లేకపోతే ఇంక దేనితో వస్తూ ఉన్నాడని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆనాడు నినెవె ప్రాంతానికి యోనా వెళ్ళినప్పుడు నిజంగా సమాధానం కలిగలేదు. ఏ నినెవె పట్టణమా, ఇంకో 40 రోజులు మీరందరూ నాశనం అవబోతూ ఉన్నాడు, దేవుని ఉగ్రత మీ దేశం మీదకి రాబోతూ ఉంది, చిన్నలేమి పెద్దలేమి అందరూ దేవునితో సమాధానం పడండి అని. నిజంగా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము? నినెవే పట్టణము దేవునితో సమాధానం లేదు. చాలామంది మనుషులతో సమాధానం కలిగి ఉంటే సరిపోతుందని దేవునితో సమాధానం కలిగి ఉండరు. ఇంకొంతమంది భక్తులు దేవునితో సమాధానం కలిగి ఉన్నాం కదా, ఇంకా మనుషులతో సమాధానం ఎందుకు అని అంటారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు మనుషులతో సమాధానం కలిగి ఉండాలి, దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ఈ ఇద్దరు ఏళ్ళు నువ్వు సమాధానం కలిగి ఉంటేనే నీ భక్తి జీవితం, ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ఫలాలు నీ జీవితంలో ఫలిస్తాయి. నువ్వు సమాధానం లేకున్నా దేవుని దగ్గర అవ్వాలనుకోను, దేవునితో సమాధానం లేకున్నా ప్రజలకు దగ్గర అవ్వదు అని నువ్వు అనుకుంటే అదంత వ్యర్థం. అందుకే ఎబ్రీలకు 12:14 అందరితో సమాధానం కలిగి ఉండటానికే ప్రయత్నం చేయాలి.
నిజంగా ఈ రోజు మనందరం సమాధానం కలిగి ఉన్నాం. ముఖ్యంగా మన చుట్టుపక్కల వారితో, బంధువులతోనేమి, మన రక్త సంబంధులతోనేమి, మన కుటుంబస్తులతోనేమి, మన దగ్గరలో ఉన్నవారైతేమి, మన ఆఫీసులో ఉన్నవారితోనేమి, ఎవరితోనైనా నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? మంచిగా జీవిస్తూ ఉన్నావా? ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? సరే ఆలోచన చేయాలి. అందుకే యోహాన్ సువార్త 20:19 మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు దేవునితో సమాధానం కలిగి ఉన్నాడు. ఆ సిలువలో, ఆ ఘోర కలవరగిరిలో శివరి రక్త బిందువు కారేంత వరకు మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగి ఉన్నాడు. సమాధానం కలిగిన తర్వాత మనుషులతో సమాధానం ఉన్నానో లేడో అనే ఆలోచనతో మరలా నిజంగా అపోస్తులందరూ ఒక రూమ్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ముమ్మారు వచ్చినప్పుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు సమాధానం కలిగిన కాక, మీకును నాకును సమాధానం కలుగును కాక, షలోం. చాలా చర్చిల్లో షలోం, ఎందుకు షలోం? సమాధానం కలిగి ఉండాల. సమాధానం లేకపోతే నీ భక్తి నా భక్తి వ్యర్థమే, వ్యర్థము. ఈరోజు సమాధానం కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు వారే మనకి మాదిరి చూపిస్తూ ఉన్నారు. ఎవరు? పాస్టర్ల మాటలు పక్కనెట్టండి, దైవజనుల మాటలు పక్కనెట్టండి, స్వయంగా దేవుడే మనకు మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. నువ్వు నేను మాదిరి జీవితం కలిగి ఉన్నావా? నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? దేవునితో సమాధానం కలిగి ఉన్నావా? మనుషులతో సమాధానం కలిగి ఉన్నావా? దేవునితో సమాధానం కలిగి ఉండి మనుషులతో సమాధానం లేకపోతే నీ భక్తి అంతా, నీ అర్పణ అంతా వ్యర్థమే. ఒకవేళ మనుషులతో సమాధానం కలిగి దేవునితో సమాధానం లేకపోతే నీ భక్తి, నీ అర్పణ, నీ జీవితం అంతా వృధా, శుద్ధ దండగ. ఈరోజు నువ్వు నేను దేవునితోనూ మనుషులతోనూ ఖచ్చితంగా సమాధానం కలిగి ఉన్నామా? ఆలోచించండి. ఎవరికెవరో ఎవరికి వారు ఆలోచించేయండి. ఖచ్చితంగా నువ్వు సమాధానం కలిగి ఉండాలని దేవుడు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, కాదు ఆర్డర్ వేస్తూ ఉన్నాడు. నువ్వు ఖచ్చితంగా సమాధానం కలిగి ఉండాలి. దేవునితోనూ మనుషులతోనూ నువ్వు ఖచ్చితంగా సమాధానం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మీయ ఫలాల్లో సమాధానం అనేది ఒకటి. ఆనాడు ఆదాము అబ్బుల ద్వారా దేవునితో మనకేమొచ్చిందంటే అసమాధానం. దేవునితో సహవాసం కోల్పోయాం. ఆదాము అబ్బులు చేసిన తప్పిదం వలన, ఆదాము అబ్బులు చేసిన పాపం వలన దేవునితో మనకి సమాధానం లేదు. దేవునితో మనకి సహవాసం కోల్పోయాము, సహవాసం తగ్గిపోయింది. అందుకే యేసుక్రీస్తు వారు మనల్ని తండ్రి అయిన దేవుడితో సమాధానపరచాలని, ఆయనతో మనకి సహవాసం కలిగి ఉండాలని ఆ మధ్యవర్తగా, ఆ యేసయ్యే పరలోకానికి భూలోకానికి మధ్యవర్తిగా, తండ్రి అయిన దేవుడికి ప్రజలకి ఒక మధ్యవర్తిగా ఆయన ఆ ఘోర కలవరగిరిలో భూమికి ఆకాశానికి ఏలబడుతూ, ఆ మధ్యలోని వేలబడుతూ చివరి రక్త బిందు కారేంత వరకు నీకోసం నా కోసం ప్రాణం పెట్టి మరణించిన యేసయ్య ఒక మధ్యవర్తిగా త్యాగం చేశాడు, బలియాగం అయ్యాడు. ఎందుకో తెలుసా? తండ్రి అయిన దేవునికి మనకి సమాధానం కలిగి ఉండాలి. తండ్రి అయిన దేవునికి మనకి, పాపిష్ట జనంగమైన మనకి సమాధానం కలిగి ఉండాలని, మనం దేవునితో సమాధానం కలిగి సహవాసం కలిగి జీవించాలని దేవాది దేవుడు యేసయ్య నీకోసం నా కోసం బలియాగమయ్యాడు. ఆయన తన స్వయంగా తన ప్రాణాన్నే రక్తం చిందించాడు, తన ప్రాణాన్నే బలిగా అర్పణగా త్యాగం చేశాడు. ఈరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడేమో. నీకు వీలైతే, సత్యమైతే, నీ చేతనంత మట్టుగా సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండాలి. ఈరోజు సమాధానం లేకుండా నీకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తే చాలా కష్టం. అందుకే ఆ సిలువలో యేసయ్య రక్తం చిందించడం ద్వారా, ఆ సిలువలో మరణించడం ద్వారా నీకును మనకును తండ్రి అయిన దేవునికి సమాధానం కలిగింది. ఆ సిలువలో ఆ యేసయ్య మరణించకపోతే నీకు నాకు దేవునికి సమాధానం లేనే లేదు.
మన పాపులమని తెలుసు కూడా మనల్ని అంతగాను ప్రేమించాడు. మనం ఎందుకు పనికిరామని తెలుసు కూడా ఏ యోగ్యత లేనే ఏ అర్హత లేనే మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. నిజంగా ఈరోజు నువ్వు మన ఆత్మీయ ఫలాల్లో సమాధానం అనేది నీ జీవితంలో ఉన్నదా? అసలు నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో సమాధానం అనేది ఫలించిందా? ఒకవేళ నీ జీవితంలో సమాధానం లేక నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, సమాధానం లేకపోతే నీ భక్తి జీవితం అంతా వ్యర్థమే, నీ అర్పణలన్నీ శుద్ధ దండగా. దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నావు, దేవుని సంఘంలో ఉంటా ఉన్నావు, దేవుని మనుషులతో ఉంటా ఉన్నావు, కానీ నువ్వు సమాధానం లేకపోతే ఇటువైపు మనుషులతోనూ ఇటువైపు దేవునితోనూ నువ్వు సమాధానం లేకుండా నువ్వు జీవించినట్లయితే నువ్వు నరకానికే పాత్రుడివే. జాగ్రత్త, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడే నువ్వు జ్ఞాపకం చేసుకో, ఇప్పుడే నువ్వు గుర్తించుకో, అయ్యో నీ నా సహోదరునితో సమాధానం పడాలా, నా సోదరునితో నేను సమాధానం పడాలని ఇప్పుడే నువ్వు తెలుసుకో. లేకపోతే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతావు, దేవుని యొక్క దీవెనలు నువ్వు కోల్పోతావు. జీవితంలో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నించు. నువ్వు సమాధానం లేకుండా నామకర్త భక్తి చేద్దామంటే చాలా కష్టం.